ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 8వ స్కందము 20వ అధ్యాయం గురించి చర్చిస్తున్నాము. అయితే ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అని అంటే, వామన దేవుడు బలి మహారాజు దగ్గరకు వచ్చి దానం అడగడం అనేటువంటిది జరిగింది. సో వచ్చినటువంటిది బ్రాహ్మణ బాలుడు రూపంలో వచ్చారు కాబట్టి శుక్రాచార్యుడు తన శిష్యుడైనటువంటి బలి మహారాజుకి కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, నువ్వు సర్వాన్ని కోల్పోతావు. ఒకవేళ ఈ వామనదేవుడు అడిగినటువంటి దానాన్ని కనుక నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు సర్వాన్ని కోల్పోతావు అనేటువంటి విషయాన్ని శుక్రాచార్యుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే వామనదేవుడు శుక్రాచార్యుడి యొక్క ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించలేదు. కానీ శుక్రాచార్యుడు చెప్పినటువంటి దాన్ని అంగీకరించకపోవడానికి శాస్త్రపరంగా నేను ఎలా ఖండించాలి శుక్రాచార్యుడి మాటని అనేటువంటిది కొన్ని కారణాలు తెలియజేస్తున్నారు. సో ఒక్కొక్క కారణం అంటే, ఈ కారణం వల్ల నేను గురువు మాట వింటలేదు, ఈ కారణం వల్ల గురువు మాట వింటలేదు. గురువు ఏం చెప్పారు? భగవంతుడికి దానం ఇవ్వద్దు అని చెప్పారు. శిష్యుడు భగవంతుడికి దానం ఇవ్వాలి అని అనుకున్నారు. మరి భగవంతుడికి దానం ఇవ్వడము అనేటువంటిది ఉత్తమము అనేటువంటి విషయం శిష్యుడికి తెలుసు. కానీ గురువు భౌతిక కోణంలో ఆలోచిస్తున్నారు, శిష్యుడు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది ఉల్టా అనమాట. జనరల్గా ఎలా ఉంటుందండి? శిష్యుడు భౌతికంగా ఉంటే గురువు ఆధ్యాత్మికంగా ఉంటారు. భౌతికంగా పతనం చెందినటువంటి శిష్యుణ్ణి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం గురువు సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ఉల్టా ఉంది. బలి మహారాజు భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటున్నారు, బలి మహారాజు ఆధ్యాత్మికంగా ఉండాలి అని అనుకున్నారు. కానీ తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వద్దొద్దు, నువ్వు భౌతికంగా ఉండు అని అంటున్నాడు. సో అలాంటి గురువులు దొరికితే మనం ఏం చేయాలండి? మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం బలి మహారాజు ఏం చేశారో చూసి తెలుసుకోవాలి. ఓకే, మనందరికీ కూడా చాలా మంది గురువులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు నేను గురువుని అని చెప్పుకుంటూ ఉంటారు. మనందరికీ కూడా ఎవరో ఒకళ్ళని దురదృష్టవశాత్తునో అదృష్టవశాత్తునో కొంతమందిని పొంది మనం గురువులుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది నాకంటే వయసు ఎక్కువ వాళ్ళు ఈ క్లాసులో ఉన్నారు. మీరందరూ కూడా ఎవరో ఒకళ్ళు గురువుగా ఆల్రెడీ పొంది ఉన్నారు, మంత్రోపదేశం కూడా చేసుకొని ఉన్నారు. మరి మంత్రోపదేశం చేసుకున్నటువంటి మనం ఎవరి నుంచి మంత్రోపదేశం చేసుకున్నాము? మనకి మంత్రోపదేశం ఇచ్చినటువంటి వ్యక్తి మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తున్నాడా, భౌతికంగా పురోగమించేలా చేస్తున్నాడా అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకోవాలి. అలాంటి గురువుల్ని పట్టుకుని ఉన్నాం అనుకోండి, అలాంటి గురువుల్ని పట్టుకుని ఉంటే మనం పతనం చెందుతాం. మనం ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడు అలాంటి ఒక సందర్భమే ఇప్పుడు మన బలి మహారాజుకు వచ్చేసింది. ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ఒక కర్మ చేయబోతున్నారు బలి మహారాజు. యజ్ఞం చేశారు. యజ్ఞంలో ఒక బ్రాహ్మణ బాలుడు, భగవంతుడే బ్రాహ్మణ బాలుడుగా వచ్చి ఇక్కడ దానం అడిగారు. ఆ దానం ఏమిటి అంటే 3 అడుగుల నేల. ఈ 3 అడుగుల నేలను నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు బలి మహారాజు. నీ వాగ్దానం నుంచి నీ బయటికి రావడానికి శాస్త్రంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నిటి కూడా తెలియచేసి శుక్రాచార్యుడు, నువ్వు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోకు, మాట తప్పినా పర్వాలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు బలి మహారాజు మాట్లాడుతారు. బలి మహారాజు మాట్లాడుతూ ఒక కారణం చెప్పారు. నేను ప్రహ్లాదుడి యొక్క మనవుణ్ణి. ప్రహ్లాదుడి యొక్క మనవుడు అంటే శుద్ధ భక్తుడి యొక్క మనవుడు. భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళలో, బ్రాహ్మణులకి సేవ చేసేటువంటి వాళ్ళలో ప్రహ్లాదులు చాలా ముందుంటారు. అలాంటి వంశంలో పుట్టినటువంటి నేను ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే నా వంశ ప్రతిష్ట నశించిపోతుంది, కాబట్టి నేను దానం ఇవ్వాలి. అంటే ఇప్పుడు గురువు మాట వినట్లేదు, ఎందుకు వింటలేదు అనడానికి తర్కంతో చెప్తున్నారు. తను చేస్తుంది కరెక్టు. జనరల్గా ఏం చెప్తారు మనకి శాస్త్రం ఏం చెప్తుంది? గురువు ఏం చెప్తే అది చేయాలి కదండి. గురువు ఏం చెప్తే అది చేయాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా గురువు ఏం చెప్తే అది చేయాలి. గురువు మాట ఉల్లంఘించాము అంటే
భగవంతుడి మాటను ఉల్లంఘించినట్టే. గురువుకి సేవ చేయలేదు అంటే భగవంతుడికి సేవ చేయనట్టే, గురువుకి సేవ చేసాము అంటే భగవంతుడికి సేవ చేసినట్టే, గురువు మాట విన్నాము అంటే భగవంతుడి మాట విన్నట్టే. గురువుకి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. మరి ఇక్కడ గురువు దానం ఇవ్వద్దు అన్నారు, కానీ బలి మహారాజు దానం ఇస్తాను అని అంటున్నాడు. అంటే గురువు మాట వింటలేదు, గురువుకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడా? పురోగమించడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఏ గురువు గురించి మాట్లాడుతున్నారు అంటే, ఏ గురువు అయితే మిమ్మల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్తారో ఆయన నిజమైన గురువు. ఎవరైతే మిమ్మల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తారో వాళ్ళు గురువులు కాదు, వాళ్ళని గురువులుగా భావించద్దు. అలాంటి వాళ్ళని పట్టుకుని వేలాడద్దు. అలాంటి వాళ్ళు నాకు గురువులు 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 అని అనుకోవద్దు. అలా అనుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు, మీరు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా పురోగమించలేరు. అందుకనే బలి చక్రవర్తి ఏం చెప్తారు, మీరు చెప్పారు ఓకే, శాస్త్రంలో అనేక ఉదాహరణలతో మీరు చెప్పారు ఓకే, కానీ నేను ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి, ప్రహ్లాదుడి వంశంలో పుట్టాను కాబట్టి నేను తప్పకుండా భగవంతుడికి దానం ఇవ్వాల్సిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ తరువాత అసత్యానికి మించినటువంటి పాపం ఇంకొకటి లేదు. అసత్యం చెప్పినటువంటి వ్యక్తి నరకలోకాలకి వెళ్తారు. జనరల్ గా భూదేవి కూడా అసత్యం మాట్లాడినటువంటి వ్యక్తుల వల్లనే బరువును ఫీల్ అవుతుంది, అంటే భూమికి భారం అయిపోతారు. ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా భూమికి భారం అయిపోతారు. భూదేవి యాక్చువల్గా అది ఏం మాట్లాడుతుందంటే, అసత్యవంతుల వల్లనే నేను భారాన్ని ఫీల్ అవుతున్నారు ఈ భూమి మీద అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మనం భూమి మీద ఉండడానికి అర్హులం కాదు, నరకలోకంలో ఉండడానికి అర్హులం ఎవరైతే అసత్యం చెప్తారో వాళ్ళు. మరి ఇప్పుడు ఇంతకుముందు నేను ఏం చెప్పాను, నేను బలి మహారాజుగా నేను యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి బ్రాహ్మణుడికి నేను దానం ఇస్తాను అనేటువంటి విషయం చెప్పాను. ఒకవేళ దానం ఇవ్వలేదనుకోండి, నేను చెప్పిన మాట అసత్యం అయిపోతుంది. మరి అలాంటి అసత్యం పలిగినటువంటి నాకు భూమి భారం అయిపోతాను నేను, కాబట్టి నేను అసత్యంగా నేను చెప్పిన మాటను అసత్యం కానివ్వను, సత్యమే కానిస్తాను, అంటే తప్పకుండా నేను దానం ఇచ్చి తీరుతాను అనేటువంటిది ఇంకొక కారణాన్ని తెలియజేశారు. ఇంకా అనేక కారణాలను తెలియజేస్తున్నారు 5వ శ్లోకం నుంచి. ఏం కారణాలు తెలియజేస్తున్నారో ఇప్పుడు మనము చూద్దాం. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాహం భీమేమి నిరమాన్నాన్ అన్యాధా సుఖార్ణవాత్. నాహం భీమేమి నిర్న్యాధా అన్యాధా సుఖార్ణవాత్. నస్తానచ్చ వనాత్ మృత్యోర్ యథా విప్ర ప్రలంభనాత్. నస్తానచ్చ వనామృత్యో యథా విప్ర ఫలంభనాత్. బ్రాహ్మణుని వంచుట అనేది కార్యమునకు భయపడినంతగా నరకము వలన గాని, దారిద్ర్యం వలన గాని, దుఃఖ సముద్రం వలన గాని, స్థానచ్యుతి వలన గాని, చివరికి మృత్యుం వలన గాని నేను భయపడట లేదు. హరే కృష్ణ. కారణం చెప్తున్నారు బలి మహారాజు, నేను ఎట్లయినా సరే ఈ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోతే నేను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, యాక్చువల్ గా నన్ను భయపెట్టాల్సిన విషయం ఏమిటి అంటే, నేను ఎవరికైనా బ్రాహ్మణుడికి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కనుక నేను నెరవేర్చుకోలేకపోతే నేను భయపడాలి, ఎందుకంటే తప్పు చేసినటువంటి భావన నాలో ఉంటుంది. ఈ భయము నేను నరకాన్ని పోతాను అనేటువంటి భయం కంటే ఎక్కువ, నేను దుఃఖాన్ని పొందుతాను దుఃఖ సముద్రంలో పోవాల్సి వస్తుంది అనేటువంటి దానికంటే ఎక్కువ. స్థానచ్యుతి అంటే ఒక ప్రదేశం నుంచి మనకున్నటువంటి స్థానాన్ని కోల్పోవడం, మనకున్నటువంటి స్థితిని కోల్పోవడం, మనకున్నటువంటి పొజిషన్ను కోల్పోవడం, మనకున్నటువంటి ఆస్తిని కోల్పోవడం, మనకున్నటువంటి ఊరును కోల్పోవడం, సో మనకు స్థానాన్ని కోల్పోవడం. సో అలాంటి దాని వల్ల కానీ నేను పొందేటువంటి భయం ఏదంటే మృత్యుం వల్ల కానీ కలిగేటువంటి భయం ఏదైతే ఉంటుందో, ఈ అన్ని భయాల కంటే కూడా భయంకరమైనటువంటి విషయం ఏమిటి అంటే బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం. కాబట్టి దీని కారణంగా కూడా నేను బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభుజీ. యద్యద్ధాస్యతి లోకేస్మిన్ సంపరేతం ధనాదికం. లోకేస్మిన్ పరేతం ధనాధికం.
తస్య త్యాగే నిమిత్తం కి విప్రస్తుష్యేన తేన చేత్. సత్యత్యాగేన నిమిత్తం కిం విప్రస్యేనేన తేన చేత్. ప్రభు, ఈ లోకమునకు చెందిన భౌతికేశ్వరములు మరణ సమయమున నిక్కముగా తమ యజమాని నుండి వేరగుటను నీవు కూడా గాంచుతున్నావు కదా. కనుక విప్రుడు వామదేవుడు మనమిచ్చేది దానముచే సంతృష్టుడు కానిచో ఎట్టేనను మరణ సమయమున నశింపనున్న ఐశ్వర్యములతో ఈతని నేల సంతృప్తి పరచరాదు. హరే కృష్ణ ప్రభు. ఇంకొకటి చెప్తున్నారు, ఎవరు ఎంత సంపాదించినా సరే, ఎవరు ఏమి పొందినా సరే, మరణ సమయంలో మనం ఏమీ తీసుకొని పోము. అంటే శాశ్వతంగా మనతో పాటు ఏమీ ఉండదు. శాశ్వతంగా మనతో పాటు ఉండనటువంటి దానిని ఒకవేళ ఈ బ్రాహ్మణ బాలుడికి ఇచ్చి గనక సంతృప్తి పరచే ఎందుకు సంతృప్తి పరచకూడదు? ఇలాంటి ఆలోచన మనకు ఉంటుందండి. మన దగ్గర ఉన్నటువంటిది మనల్ని మనకు శాశ్వతంగా ఉండదు. కాబట్టి మనకి శాశ్వతంగా ఉండనటువంటి దాన్ని మనం ఎవరికైనా దానం చేసి వాళ్ళు సంతృప్తి పడతారు, అది కూడా బ్రాహ్మణ బాలుడు సంతృప్తి పడతాడు అంటే మనము ఈ ఐశ్వర్యాన్ని ఇతనికి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దానం ఇవ్వడం వల్లనే మంచి జరుగుతుంది, మా దానం ఇవ్వడమే కరెక్ట్ అనేటువంటి విషయాన్ని బలి మహారాజు తన గురువుతోటి ఆర్గ్యూ చేస్తున్నారు. భాష్యం చదువున ప్రభుజీ. చదవండి. విప్ర అను పదము బ్రాహ్మణుడు అదే సమయమున రహస్యమైనది అను అర్థము కలవు. ఎటువంటి చర్చ లేకుండా వామదేవునికి దానం ఇవ్వవలెననియే బలిచక్రవర్తి అంత అంత అంతరమున రహస్యముగా నిర్ణయించుకునేను. కానీ అట్టి నిర్ణయమును అసురులు హృదయములను గురువగు శుక్రాచార్యుని గాయపరుచును. కనుక అతడు సందిగ్ధములకు మాటలు పలికెను సందిగ్ధమగు మాటలను పలికెను. విశుద్ధ భక్తుడు అగు అతను భూమినంతటిని విష్ణు భగవానునికే ఇచ్చివేయుటకే నిర్ణయించుకునేను. హరే కృష్ణ. ఓకే, అంటే ఇప్పుడు బలి మహారాజు మనసులో నిర్ణయించుకున్నారు ఏమని, శుక్రాచార్యుడు అయితే దానం ఇవ్వద్దు అని అనుకున్నారు, కానీ నేనైతే మాత్రం దానం ఇవ్వాలి అని అనుకున్నారు. ఇప్పుడు దానం ఇవ్వడానికి ఆయన తర్కాన్ని వాదిస్తున్నారు తన గురువు గారితో. అందుకని విష్ణు భగవానుడికి ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది, ఎందుకంటే గురువుతోటి గురువుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ కుశశ్రీ మాతాజీ. శ్రేయః కుర్వంతి భూతానాం సాధవో దుస్త్యజాసు జానువీ. శ్రేయః కుర్వంతి భూతానాం సాధవో దుస్య్యజాసువిః. దధ్యం దధ్యంసిభి ప్రభృతయః కో వికల్పో ధరాదిషు. దధ్యంసిభి ప్రభృతయః కో వికల్పో ధరాదిషు. ప్రభుపాదుల వారి భావము, దదీచి శిబి మున్నగు మహనీయులు జనుల ప్రయోజనము కొరకు తమ జీవితముల నేనను త్యాగము చేయ సిద్ధపడి అనుటను చారిత్రక నిదర్శనమున్నది. అయినచో సామాన్యముగు ఈ ధరణి నిందులకు విడిచిపెట్టరాదు. దీని విషయమున ఇంతటి గంభీరమైన ఆలోచన ఎందులకు? ప్రభుపాదుల వారి భాష్యము, బలిచక్రవర్తి విష్ణువునకు సర్వస్వమును అర్పింప సిద్ధపడెను. కాని వ్యాపార బుద్ధి కలిగిన పురోహితుడైన శుక్రాచార్యుడు మాత్రము సర్వస్వమును దానముసిగిన సంఘటన చరిత్రలో ఉన్నదా అని సందేహపడుచు విచారణ చేయసాగాను. కాని బలిచక్రవర్తి అతనికి దదీచి శిబి వంటి మహనీయుల ఉపమానమును తెలిపెను. జనుల శ్రేయస్సు కొరకు వారు తమ జీవితములనే త్యాగమనర్చియుండిరి. తనకున్నదాని ఎడ ముఖ్యముగా భూమి పట్ల మనుజుడు అమిత అనురక్తుడై ఉండును. కాని మరణ సమయమున అట్టి భూమి సంపత్తులు బలవంతముగా హరింపబడును. మృత్యు సర్వహరశ్చాహం. మృత్యు సర్వహరశ్చాహం అని భగవద్గీత యందు ఇదే విషయము చెప్పబడినది. బలిచక్రవర్తికి ఉన్నదంతయు హరించుటకు భగవానుడే స్వయముగా అరుదించెను. ఈ రీతిగా ఆ భక్తునికి భగవంతుని ముఖాముఖి చూడగలిగే భాగ్యము కలిగెను. కాని అభక్తులకు భగవానుడు ముఖాముఖి దర్శనం ఇవ్వడు. అట్టి వారికి అతడు మృత్యు రూపమును గోచరించి సమస్తమును బలవంతముగా హరించును. ఇటువంటి పరిస్థితులలో విష్ణు ప్రీత్యర్థము ఎందులకై మనము మన సంపత్తులను అర్పింపరాదు? ఈ సందర్భమున చాణిక్య పండితుడును సన్నిమిత్తే వరం త్యాగు వినాశే నియతే సతి అని పలికి ఉండెను. చాణిక్య శ్లోకము 36. మన ధన సంపత్తులు శాశ్వతముగా నిలిచియుండనివై
ఏదో ఒక రీతిగా హరింపబడినవి కనుక వాటిని ఏదో ఒక ఉత్తమ కార్యమునకై దానము చేయుట శ్రేయస్కరము. అందువలన బలిచక్రవర్తి తన నామమాత్ర గురువు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా శుక్రాచార్యుడు ఒక విషయాన్ని తెలియచేశారు, ఎందుకు నువ్వు దానం ఇవ్వకూడదు అని చెప్పడం కోసం. ఎందుకు దానం ఇవ్వకూడదు అంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో మాట తప్పచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో దానం ఇవ్వకుండా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఏమని చెప్పారంటే, ఒకవేళ నువ్వు దానం ఇవ్వడం వల్ల నువ్వు సర్వస్వాన్ని కోల్పోయేటట్లయితే నువ్వు దానం ఇవ్వకూడదు అని చెప్పారు. అంటే మనకున్నది మొత్తం కోల్పోవడం అని అంటే, మనం 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 మన జీవితాన్ని పోషించుకోవడానికి కూడా మనకేమీ మిగలదు. అలా నువ్వు దానం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు వామనదేవుడు 3 అడుగులు నేలని అడిగారు. 3 అడుగుల నేలలో సమస్త విశ్వాన్ని ఆక్రమించేస్తారు. ఇప్పుడు 2 అడుగుల నేలలోనే సమస్త విశ్వాన్ని ఆక్రమించబోతున్నారు వామనదేవుడు. మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే, సర్వం కోల్పోతున్నావు నువ్వు. నువ్వు సర్వం కోల్పోయిన తర్వాత నువ్వు బ్రతకడానికి కూడా జాగా ఉండదు, నువ్వు బ్రతకడానికి కూడా ఆహారం ఉండదు, నువ్వు బ్రతకడానికి కూడా ఏమి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దానం చేయకూడదు అని అడిగినప్పుడు, అయినా సరే నేను దానం చేయడానికి ఏది కరెక్టు అనేటువంటివి, ఎందుకు నేను దానం చేయడం కరెక్టు అని చెప్పడం కోసం బలిమహారాజు 2 ఉదాహరణలు తీసుకొచ్చారు. ఒకటి దధీచి, ఇంకొకటి శిబి చక్రవర్తి. వీళ్ళిద్దరు కూడా గొప్ప ధనవంతులు, సర్వస్వాన్ని దానం చేశారు. ఎందుకు చేశారు? జనుల యొక్క ప్రయోజనం కోసం, లోక కళ్యాణం కోసం, అందరి యొక్క శ్రేయోభిలాషిగా వాళ్ళు పనిచేయడం అనేటువంటిది జరిగింది. అంటే నేను చేసేటువంటి దానం వల్ల నేను సర్వస్వాన్ని కోల్పోయినా, కానీ నేను చేసినటువంటి దానం వల్ల లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సుఖపడతారు అని అంటే, నా దానము సత్వగుణయుతమైనటువంటి దానము, అలాంటి దానము శాస్త్రాలు అంగీకరిస్తాయి. సో ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు, సారీ శివ చక్రవర్తి ఉన్నాడు అనుకోండి. శివ చక్రవర్తి తన శరీరంలో భాగాన్ని కోసి ఇచ్చేశారు. ఎందుకు? ఒక పక్షి ఆరోగ్యంగా ఉండడం కోసం పక్షి శరీరంలోకి తన శరీరంలో మాంసాన్ని తీసిపెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా అంటే, ఇప్పుడు దదీచి ఉన్నారనుకోండి. దదీచి ఏం చేశారు? దదీచి ఇంద్రుడికి వృత్తాసురుణ్ణి చంపడం కష్టమైపోయింది. వృత్తాసురుణ్ణి చంపాలి అని అంటే ఆయనకి వజ్రాయుధం కావాలి. ఆ వజ్రాయుధంతోనే వృత్తాసురుణ్ణి చంపగలడు. ఆ వజ్రాయుధము దదీచి యొక్క వెన్నుముకతో తయారు చేయబడి ఉండాలి. అంటే దదీచి చనిపోవాలి, దదీచి యొక్క ఎన్నుముక నుంచి తీసినటువంటి ఆ అస్థికలతోటి తయారు చేయబడినటువంటి ఆయుధం ఏదైతే ఉందో దాన్ని వజ్రాయుధం అంటారు. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగిస్తేనే వృత్తాసురుడు మరణిస్తాడు. వృత్తాసురుడు మరణించకపోతే సర్వలోకము కూడా దేవతల పాలకు దేవతలకి ఇబ్బంది కలుగుతుంది. దేవతలకు ఇబ్బంది కలిగితే లోకమంతా కూడా నాశనం అవుతుంది. అందుకని దదీచి ఏం చేశారు? తన శరీరాన్ని త్యాగం చేసేశారు. తన శరీరంలో తన వెన్నుముకను తీసి ఇంద్రుడికి ఇచ్చేశారు. అంటే సర్వస్వం కోల్పోయారు వాళ్ళు కూడా, కానీ లోక కళ్యాణం కోసం కోల్పోయారు. కాబట్టి వాళ్ళు చేసినట్టే నేను కూడా చేస్తాను. సో నేను భగవంతుడికి అర్పిస్తే లోకం మొత్తం సంతృప్తిగా ఉంటుంది. సో నువ్వు అంటున్నావు, వచ్చిన ఆయన వామన భగవానుడు, వచ్చిన ఆయన ఒక బ్రాహ్మణ బాలుడు కాదు, వచ్చిన ఆయన స్వయం విష్ణువు అని అంటున్నావు. మరి విష్ణువుకి సమర్పించుకుంటే లోకం మొత్తం మంచిగా ఉంటుంది కదా. అదే కదా మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పింది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. ఆ ఆ పూజ ఈ పూజ చెయ్యకు, నాకు మాత్రమే పూజ చెయ్యన్నారు. అంటే నువ్వు కృష్ణుడిని సంతృప్తి పరిస్తే లోకమంతా సంతృప్తి పరచబడుతుంది. ఏ విధంగా అయితే ద్రౌపది దగ్గర ఇక పెట్టడానికి ఏమీ ఆహారం లేదు దూర్వాసముడు వచ్చినప్పుడు, కానీ దూర్వాసుడు మంచి ఆకలి మీద వచ్చారు. మరి అరణ్యవాసంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ కుండలో ఒక్క మెతుకు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దూర్వాసుడు తన శిష్యులు 1000 మందితో సహా వచ్చేసాడు, మా అందరికీ భోజనం పెట్టడం 10,000 మందితో. మరి ద్రౌపది ఏం చేసింది? ఒక్క మెతుకు తీసి, అంటే గిన్నెలో అడుగులు ఎక్కడో ఉన్నటువంటి ఒక్క మెతుకు తీసి కృష్ణుడికి పెట్టేసింది. కృష్ణుడు పెడితే కృష్ణుడు సంతృప్తి చెందారు. కృష్ణుడు సంతృప్తి చెందితే సమస్త లోకంలో ఉన్నటువంటి జీవరాశులు అందరి యొక్క ఆకలి తీరిపోయింది. వాళ్లతో పాటు దూర్వాసమునికి, దూర్వాసముని యొక్క 10,000 మంది శిష్యులకి కూడా ఆకలి తీరిపోయింది. అంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం అనేటువంటిది సమస్త లోకాన్ని సంతృప్తి పరచడంతో సమానము. అందుకనే ఇక్కడ
ఒకవేళ వచ్చినటువంటి ఆయన వామన దేవుడు అంటే ఆయన విష్ణువే అయితే, అలాంటి విష్ణువుని సంతృప్తి పరిస్తే సమస్త లోకము సంతృప్తి పరచబడుతుంది, సమస్త లోకంలో నేను కూడా ఉన్నాను, నేను కూడా సంతృప్తున్నాను అనేటువంటి లాజిక్ తోటి నువ్వు చెప్పిన లాజిక్ని నేను ఒప్పుకోను అని ఇక్కడ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అధ్యాయం, ఈరోజు శ్లోకం ఇంతటితో ఆపుదాము. 8వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.